వార్తలు సమర్పిస్తున్న వారు పాడి రైతు కుటుంబాలు ఆత్మీయంగా పంచే స్వచ్ఛత శ్రేష్టమైన కరీంనగర్ డైరీ పాలు పాల పదార్థాలు ఇప్పుడు మన రామాయంపేటలో आज आलमी यौम जिन्स के एजाज़ में ज़िले मेदक के रामायणपेट में पालतू जानवरों के लिए मुफ्त टीकाकारी कैंप का इनेकाद किया गया। इस मौके पर इस कैंप में म्यूनसिपल चेयरमैन पाले जितेंद्र गौड़ ने वेटरनरी डॉक्टर मिस्टर तिरुपति रेड्डी की हिदायत पर इस प्रोग्राम का आगाज़ किया। इस मौके पर डॉक्टर तिरुपति ने मीडिया के नुमाइंदों से बात करते हुए कहा कि इस टीके से तमाम जानवरों को महफूज रखा जा सकता है और ये टीकाकारी का कैंप 3 दिन तक जारी रहेगा। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत। మనుషులకు సంక్రమించే వ్యాధుల దినోత్సవము ఈరోజు ఆ సందర్భంగా ప్రభుత్వం ద్వారా ఉచితంగా రేబీస్ వ్యాధి టీకాల కార్యక్రమాన్ని మన చైర్మన్ జితేందర్ గౌడ్ సార్ ఓపెన్ చేశారు। కావున మన రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలందరూ తమ పెంపుడు కుక్కలను పిల్లులను 3 నెలలు దాటిన వయసు దాటిన వాటిని తీసుకొచ్చి రేబీస్ వ్యాధి టీకాలు చేయించుకోగలరని తెలియజేస్తున్నాము। రేబీస్ వ్యాధి అనగా చాలా అత్యంత ప్రమాదకరమైన వ్యాధి। ఆ వ్యాధి లక్షణాలు వచ్చిన తర్వాత ఏ జీవిలో అయినా కూడా చికిత్స అనేది లేదు। కావున ఈ రేబీస్ వ్యాధి టీకాలు మన ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్నది। కావున ప్రతి ఒక్కరూ తమ పెంపుడు జంతువులను తీసుకొచ్చి ఈ వ్యాధి టీకాలు ఉచితంగా చేసుకోవాలని మరి ఒకసారి మనవి చేస్తాం। ఎన్ని రోజులు ఉంటుంది సార్ ఈ క్యాంప్? మామూలుగా అయితే ఈ రోజు ఒక రోజే, కానీ మిగిలిన వాటికి రేపు కానీ ఎల్లుండి కానీ 3 రోజుల వరకు చేస్తాము। ఒకవేళ మిగిలి ఉంటే ఎప్పుడైనా కానీ చేయగలుగుతాము। అందరూ కూడా తమ దృష్టిలో ఉంచుకొని ఈ సద్వినియోగం చేసుకోవాలని మనం చూస్తాం।